హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు సీజన్ బిగ్ బాస్ 8 అట్టహాసంగా స్టార్ట్ అయింది. కింగ్ నాగార్జున 7 pairs 14 members హౌస్లోకి అయితే పంపించారు. హౌస్లో అప్పుడే రచ్చ మొదలైంది. బిగ్ బాస్ హౌస్లో టాస్క్ పెట్టారు, టాస్క్ వదలకుండా పట్టుకోండి. అయితే ఈ టాస్క్లో ఏంటంటే మనకి ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో మనం చూస్తే ఫస్ట్ పాయింట్ హైలైట్ నాగమణికంఠ వర్సెస్ నిఖిల్ ఫైట్. సెకండ్ హైలైట్ ఏంటంటే శేఖర్ బాచా వర్సెస్ సోనియా ఫైట్ జరిగింది. ఇంకా థర్డ్ ప్రమో టాస్క్ అన్నమాట. ఆ టాస్క్లో మనం ఏం చూస్తామంటే 3 pairs నైనిక, ఇంకా ఆఫ్రిది, నిఖిల్, ఇంకా యాష్మి, బేబక్క, ఇంకా శేఖర్ పాషా యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళారు. వాళ్ళు రోప్ని పట్టుకొని యాలాడాలి. ఒక స్పిన్ వీల్ ఉంటుంది, దాని మీద కలర్స్ స్పిన్ అవుతూ ఉంటాయి. ఒక కలర్ థ్రెడ్ వచ్చినప్పుడు వీళ్ళు కత్తెర తీసుకొని ఆ థ్రెడ్ని కట్ చేయాలి. కట్ చేసి తాడ్ని పట్టుకొనే ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు మనం చూస్తే ఏమవుతుందంటే కాళ్ళు కింద అసలే పెట్టద్దు, తాడ్ని పట్టుకొని అలాగే యాలాడుతూ ఉండాలి. అయితే ఈ టాస్క్లో మనము చూస్తే నెక్స్ట్ లెవెల్లో అయితే మనకి నైనిక, యష్మి, నిఖిల్ ఈ ముగ్గురు గెలిచినట్టయితే మనకు తెలుస్తుంది. ఇక ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ అప్పుడే ఈ సీజన్ క్యాప్టెన్ లేడని బిగ్ బాస్ చెప్పారు. హౌస్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ అని హౌస్మేట్స్ మధ్య పెద్ద గొడవలు స్టార్ట్ అయ్యాయి అప్పుడే. అయితే ఇప్పుడు బేబక్క, సీత, నైనికి మధ్య పెద్ద గొడవ జరిగింది. అందరు ఏంటంటే మణికంఠ ఇంకా సోనియా మధ్య రాత్రిపూట వాళ్ళు ఆరెంజెస్తో ఆడుతున్నాడు మణికంఠ, మన శేఖర్ బాషా. అయితే సోనియా చెప్పింది అట్లా తినే వస్తువులతో ఆడుకోవద్దు, అది కింద పడితే మనం అవే మళ్ళీ పట్టుకొని తింటామంటే బిగ్ బాస్లో ఇక్కడ రాష్ లేదు కదా ఇట్లా ఫుడ్తో ఆడొద్దని శేఖర్ బాషా అంటే మనుషులు అన్న వాళ్ళు అలా చేయరని సోనియా కొంచెం కోపానికి వచ్చేవారికి రాత్రి లైవ్లో శేఖర్ బాషాకి ఇంకా సోనియాకి పెద్ద గొడవ అయితే జరిగింది. తర్వాత మనం అది ప్రోమోలో చూస్తాము. ఇక ఈసారి మనకి బేబక్కను చూస్తే అయితే లాస్ట్ సీజన్లో శివాజీ గుర్తొస్తున్నాడు. ఈ మార్నింగ్ ఈ క్యాప్టెన్ లేడ్ అనే వరకే మార్నింగ్ నుంచి రచ్చ మొదలైంది. అందరు టీమ్మేట్స్ ఎన్ని గంటలు వాదించుకున్నా వాళ్ళకి ఏమీ ఒక దీనికి రాలేదు. లాస్ట్కి బేబక్కే డిసైడ్ అయిపోయి ఏం చెప్పిందంటే నైనిక, సీత ఇంకా తను కలిసి ఒక కిచెన్ బ్యాచ్ లాగా, కిరాక్, సీత ఇంకా నైనిక వీళ్ళంతా ఒక కిచెన్ బేబక్క కలిసి కిచెన్ బ్యాచ్, సోనియా ఆకుల ముగ్గురు కిచెన్ బ్యాచ్లో ఉండి వంట వండి వాళ్ళ పని అన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే బాత్రూమ్ క్లీనింగ్కి ఆయన వీళ్ళని పెట్టింది, యష్మిని, నిఖిల్, శేఖర్ పాషాని పెట్టింది. తర్వాత హౌస్ క్లీనింగ్కి అభయ, నవీను, ఇంకా ఆదిత్యము, ఇంకా ఆయన నఫ్రీదిని పెట్టింది అన్నమాట. ఇలా వీళ్ళు మొత్తం డివైడ్ చేసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ దోశల పిండి పంపించాడు బిగ్ బాస్. అది 2 packets ఉన్నాయి సరిపోతాయా లేదా అని ఇక వాళ్ళు ఎగ్స్ బాయిల్ చేసుకొని ఎగ్స్ బ్రేక్ఫాస్ట్ లాగా తిని తర్వాత లంచ్ చేసుకుందామని ఇక అందరు కలిసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. అయితే మనకి ఇప్పుడు ఈసారి ఓన్లీ 14 కంటెస్టెంట్స్లే లోపలికి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇంకొక టాస్క్ ఈ మధ్య ఒక బ్రిక్స్ టాస్క్ లాస్ట్ ఇయర్ ఇట్లా బ్రిక్స్ అన్నీ పేర్చుంటారు బాల్తో కొట్టాలి, అయితే ఆ టాస్క్ జరగబోతుంది అని తెలుస్తుంది. ఇప్పుడు అయితే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో ఇంకొక పేరు అయితే ఇంట్లోకి రాబోతుంది. అది కూడా ఎవరంటే సీజన్ 7లో చాలా హిట్ పేరున్న మన శోభా శెట్టి అండ్ టేస్టీ తేజ వీళ్ళు ముగ్గురు అయితే రాబోతున్నారు. తర్వాత ఆల్రెడీ 14 contestants వచ్చారు కాబట్టి ఇంకో 3 pairs అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే సీజన్ 5 నుంచి కూడా ఆ నెక్స్ట్ వీక్ ఒక పేరు వచ్చేటట్టుంది. అది వాళ్ళు ఏంటంటే చాలా కొంచెము కాంట్రవర్షియల్ పేరు. అలా హిందీ సీజన్ 8లో ఇలాగే చేశారు. ఓల్డ్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి హౌస్లోకి ఆ కంటెస్టెంట్స్ మధ్య పోటీలు అవన్నీ పెట్టే వరకు కొంత మంచిగా సీజన్ 8 చాలా హిట్ అయింది. కాబట్టి ఈసారి కూడా సెకండ్ వీక్లో టేస్టీ తేజ, శోభా శెట్టిని తీసుకురావచ్చు. ఇంకో వీక్ తర్వాత మనకు సీజన్ 5 కంటెస్టెంట్స్ చెప్పలేం. సీజన్ 7 అంతా ఫ్లాప్ అయినా కూడా అందులో ఇనాయా సుల్తాన్ అని అయితే తీసుకురావచ్చని అనిపిస్తుంది. అలా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే రచ్చ మొదలైంది. గేమ్స్ ఫస్ట్ స్టేజ్ మీదే 2 pairs
జోన్ గేమ్స్ ఆడిపించే పంపించారు లోపలికి బిగ్ బాస్. అయితే లాస్ట్లో మన ఆయన వచ్చారు రాగినలేని రావిపూడి. నేను జనరల్గా ఆయన ఎలిమినేషన్ అప్పుడు వస్తారు కదా లాస్ట్కి సూట్ కేసు పట్టుకొని, అయితే నేను ఒక గేమ్ ఆడిపించారు ఆ గేమ్లో ఇద్దరిలో ఎవరు ఓడిపోతే వాళ్ళని నేను తీసుకెళ్తా అని లాస్ట్కి నా ఓట్లు అయిపిస్తే అందరూ నాగమణి కంటకు ఓటేశారు. అయితే ఈ శేఖర్ పాషా మన అనిల్ రావిపూడి నాగమణి కంటని తీసుకొని పోతుంటే ఆయన కొంచెం బాగానే ఇదైపోయాడు. ఆయన వాయిస్లో కూడా నాగమణి కంట వాయిస్లో కూడా చాలా తేడా కనపడ్డది, కానీ ఇదంతా ఒక ప్రాంక్ అని చెప్పి చివరికి అయితే పంపించారు. అయితే నాగమణి కంటకి కొంచెము రాత్రి ఆయనతో ఆదిత్యంతో కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. డిఫరెన్సెస్ వస్తే అదే మనం ప్రోమోలో చూడొచ్చు, నిఖిల్కి చెప్తున్నాడు అందరూ నన్ను ఇట్లా ప్రొవోక్ చేస్తున్నారు. నాగమణి కంట 20 ఇయర్స్, ఆయన చిన్న పిల్లగాడే కాదు, అందరూ ఆయన చిన్న పిల్లగాడు అనుకుంటున్నారు. ఆయన సీరియల్స్లో కూడా చేశాడు. అయితే ఇక నాగమణి కంట కొంచెం యాంగర్ ఇష్యూస్ ఉన్నట్టు కనిపెడుతున్నాయి మనకి. ఈ నెక్స్ట్ ఇక మనం చూసుకుంటే టాస్క్, ఇక వీళ్ళు లంచ్ తిన్నాక అయితే టాస్క్ ఆడిపిస్తారు. ఈ టాస్క్లో అయితే మనకి నైనిక, నిఖిల్ అండ్ యాష్మి గౌడ ఈ ముగ్గురు అసలు టాస్క్లో ఇద్దరు గెలవాలి కదా, ఏమో మరి ముగ్గురు వచ్చినట్టయితే తెలుస్తుంది, ఇక టాస్క్ ఆడినాక తెలుస్తుంది, ఇవాళ నైట్ మనకి తెలుస్తుంది. అయితే ఈ టాస్క్లో గెలిచిన వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ టాస్క్లోకి తీసుకెళ్తారు. ఆ నెక్స్ట్ టాస్క్ ఈసారి అయితే బిగ్ బాస్ సీజన్ చాలా 8 చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మనకి బెజవాడ బేబక్క అండ్ అభయ నవీన్ మార్నింగ్ లైవ్లో చాలా కామెడీ చేశారు, కానీ పాష కూడా బాగానే పంచేసిస్తున్నాడు. కానీ బెజవాడ బేబక్క పాషాని కొంచెం కంట్రోల్ చేయడానికి నువ్వే ఇస్తావా పంచేసిస్తావా వేరే వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదా అని ఏదో తను కూడా అన్నది. ఇక ఇప్పుడైతే ఇక ఈగో ఇష్యూస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది హౌస్లో. హౌస్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బ్రైట్ కలర్స్ పెట్టారు హౌస్లో. జనరల్గా ఇంత కలర్స్ ఎందుకు పెడతారంటే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది ఇంత కలర్స్ చూసేవారికి. ఆ ఇరిటేషన్లో హౌస్ మెంబర్స్ ఒకళ్ళు ఒకళ్ళు కొట్లాడుకొని బాగా ఇంకా మంచిగా, ఇప్పుడు జనరల్గా బిగ్ బాస్ అంటేనే కొట్లాటల షో లాగా అయిపోయింది. ఎవరు ఎంత వాదించుకుంటారు, ఎవరికి వాళ్ళ తెలివితేటలు వాళ్ళ ఈగోలు ప్రదర్శించుకుంటారు అలా అయిపోయింది. ఎవరైతే ఎక్కువ మంచిగా వాళ్ళ పాయింట్ని రేజ్ చేసి మంచిగా కంటెస్టెంట్స్ ముందు ఆడియన్స్ ముందు పెడతారో అది చాలా వాళ్ళనే ఎక్కువ ఆడియన్స్ సపోర్ట్ చేస్తుంది. సో బిగ్ బాస్ షో అయితే చాలా ఫస్ట్ డే నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈసారి కంటెస్టెంట్స్ కొంత మంచి సీరియస్ కంటెస్టెంట్స్నే తీసుకొచ్చారు బిగ్ బాస్.